ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జనవరి 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం సూర్యుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఏ రోజున ఏ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా కార్యసిద్ధి విజయాలు చేకూరుతాయో శ్రీవస్తువంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళ పక్షం. ఈరోజు తిథి బహుళ తదియ, తెల్లవారుజామున 4:07 వరకు ఉంది. నక్షత్రం మఖ 14:36 వరకు. అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం 4:30 నుంచి 6 వరకు. ఇప్పుడు ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. జనవరి 29 అంటే సోమవారం సంకటహర చతుర్థి. జనవరి 30 మంగళవారం సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. ఈ వారం బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో, బుధ సంచారం ధనుస్సు మకర క్షేత్రాల్లో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్రంలో అంటే కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం మీకు అనుకూల గ్రహాలు శనిగ్రహం, అలాగే శుక్రగ్రహం, బుధగ్రహం, రవిగ్రహం. ప్రతికూల గ్రహాలు బృహస్పతి, రాహు. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక క్లేశాలు ఆకస్మికంగా ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయప్రాప్తి చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు ఈ వారం పొందగలుగుతారు. విలువైన వస్తువుల కొనుగోళ్ళకి, గృహ లాభాలకి కూడా అనువైనటువంటి కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి గతంలో చేయలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి గుర్తింపును పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల గ్రహాలు దోష నివృత్తికి అనుకూలంగా మరల్చుకునేటువంటి విధి విధానాలకి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. విఘ్నాన్ని దూరం చేసి విజయాన్ని కలిగిస్తుంది. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే రాహుగ్రహ సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. బృహస్పతి సంచారం, కేతు సంచారం, రాహు సంచారం ప్రతికూలంగా ఉన్నాయి. శని సంచారం సామాన్యం, కుజ సంచారం కూడా ప్రతికూలతను పెంచుతోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ఆర్థిక విజయాలు కూడా లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆకస్మికంగా చేకూరుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. యోగ్యతకు మించినటువంటి, అంచనాలకు మించినటువంటి కార్యక్రమాలు చేపట్టి అలసత్వం ఉన్నప్పటికీ, శ్రమ ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు క్రమక్రమంగా తగ్గుతాయి. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చకచకా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే
బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంది. రాహు సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. రవి సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. బుధ శుక్రుల సంచారం సామాన్యం, కుజ సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ తప్పనిసరి. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని గట్టి ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. విలువైనటువంటి సమాచారం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉద్యోగపరంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి, అధికమవుతాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఆదివారం రోజున అంటే ఈ రోజున సూర్య నమస్కారం ఉపకరిస్తుంది. ఆరోగ్య రక్షణని, ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాల్ని కలిగిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం సామాన్యం, కేతు సంచారం అనుకూలంగా ఉంది, కుజ సంచారం కూడా ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం, రవి సంచారం ప్రతికూలంగా ఉంది, శని సంచారం అత్యంత ప్రతికూలం. కాబట్టి శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గతంలో మెరుగైనటువంటి వాతావరణం ఇప్పుడు ప్రతికూలంగా మారుతుంది. సందిగ్ధత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారు చవి చూస్తారు. వైద్య వృత్తి వారికి సామాన్యం, చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఆశాజనకంగా మారతాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. కార్యకలాపాల్లో లోపాలు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి సోమవారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విజయాలు సుసాధ్యపడతాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం అనుకూలంగా ఉంది. బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. మిగిలిన గ్రహాల సంచారం సామాన్యంగా ఉంటుంది. కార్యక్రమాల్ని వేగంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. ఆదరణ ప్రతి పనిలోనూ లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. పునః ప్రయత్నాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపుకు నోచుకుంటారు. వ్యాపారంగా వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. శని రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవటానికి, నియంత్రించి మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. శని సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. కుజ సంచారం కూడా ప్రతికూలతను సూచిస్తుంది. కాబట్టి మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి ప్రయత్నాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
పరిస్థితులు క్రమక్రమంగా మహిళలకు చక్కబడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు, విస్మయాలు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. అలాగే రాహు సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. కేతు సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగించేటువంటి సమర్థత పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి అనుకూలత చోటు చేసుకుంటుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి ప్రయత్నాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా పెరుగుతుంది. అవరోధాలు ఏర్పడినప్పటికీ విడవకుండా చేసేటువంటి ప్రయత్నాలు మాత్రమే లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక ప్రతికూలత, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా ఉంటాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావం కూడా సమాంతరంగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా పిల్లల శ్రేయస్సు, అభివృద్ధి అనుకూలతని కలిగిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలం. శుక్ర సంచారం, బుధ సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. కేతు సంచారం కూడా ఆకస్మిక విజయాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంహతి కార్యక్రమాల్లో ఆకస్మికంగా పొందగలుగుతారు. అనుకూల ప్రభావం విస్మయాలకి దారితీస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అతి జోక్యం ద్వారా మహిళలకు అనుకూలత తగ్గుతుంది. విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలత ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విరోధాలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే మంగళవారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యంతో కూడినటువంటి కార్యకలాపాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. శని సంచారం తృతీయ స్థానంలో లేదా పరాక్రమ స్థానంలో మంచి విజయాలని కలిగిస్తుంది. శని సంచారం సామాన్యం చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కలిగి ఉంటారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మనస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు, పరిశోధనలు ఫలిస్తాయి. ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గృహపరంగా పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గుర్తింపు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం,
మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలు దూరం చేస్తుంది. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలి నడిసిన ప్రభావం కొనసాగుతోంది, బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శ్రేయస్కరమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. రాహు సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. గట్టి పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు, అనుకున్నటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది, విద్యా ప్రయత్నాల్లో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. నిర్వహణ సాధ్యం కాని కార్యక్రమాలు చేపట్టి వైద్య వృత్తి వారు సమస్యలని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారిని వేధిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మలుచుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలి నడిసిని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి, మనోధైర్యం పెరుగుతుంది, విజయాలు సాధ్యపడతాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం తృతీయ స్థానంలో అవమానకర సంఘటనని కలిగిస్తుంది, ప్రతికూలతను పెంచుతుంది. అలాగే శని యొక్క సంచారం కూడా ఆర్థిక విషయాల్లో వ్యయాన్ని పెంచుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి, అయోమయ పరిస్థితులు ఉంటాయి, సమర్థత తగ్గుతుంది, అపవాదులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కుజ బుధ శుక్రుడు సంచారం అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత ప్రారంభమవుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మహిళలు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ఒకవేళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సమస్యలుగా మారేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి, అసహనం ఉంటుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదిరించి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం, కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తున్నాయి. శని సంచారం ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఏలి నడిసిన ప్రభావం ఉన్నప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు, శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గతంలో చేయనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి గెలుపును సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి రాణిస్తాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ వారం శుభ ప్రయత్నాలు కలిసి రావాలని, ఆర్థిక విజయాలు చేకూరాలని, కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరగాలని, అనుకూల ప్రయత్నాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో విజయాలకి దోహదపడాలని, ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.